हलो अंडी अंदर की नमस्कार वेलकम टू नर्मदा सारी हाउस नेनु मी सुनीता रेड्डी सॉफ्ट ऑर्गेंजा फॉलिन मटेरियल्स चूपिस्तुन्नानु मल्लदी वर्क सारीस वर्क अनगाने मनकु सीक्वेंस तो अला कादु कंप्लीट थ्रेड वर्क तो नेनु वेसुकुन्न कलर मात्रं लावेंडर की ऑफ वाइट मिक्स तोटिलागा मनकु शिबोरी प्रिंट वच्चेस्तुंदी थ्रेड वर्क चूडंडी एंत सॉफ्ट गा उंदो ఒక త్రీ కలర్స్ మిక్స్డ్ కలర్స్ తోటి క్రాస్ స్టిచ్ లాగా తీసుకున్నారు చిన్న మనకు స్కాలప్ బార్డర్ లాగా వైట్ తోటి ఇలా చిన్న లేస్ సెల్ఫ్ కలర్ లైట్ వెయిట్గా ఉంది సాఫ్ట్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్స్లో మనకు కొన్ని కలర్స్ డిజైన్స్ కూడా వచ్చాయి నేను ఈ వీడియోలో ఇవి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ కూడా ఓ మళ్ళీ ఇంకా ఎందుకంటే మళ్ళీ మనకు సిల్క్ కోటస్ చాలా రీస్టాక్ అయ్యాయండి నేను అసలు షార్ట్ కూడా నెక్స్ట్ ఇంకొకటి పెడుతున్నాను కానీ ఇది కూడా నేను కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఈ ఎపిసోడ్లో మాత్రం ఈ టూ శారీస్ తోటి మిస్ అవ్వకుండా ఈ శారీస్ కావాలని వాళ్ళు మాత్రం మన ఛానల్ని స్కిప్ కాకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ రోజు చెప్తున్నాను అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి మన స్టోర్ గురించి తెలుసు కదా ఎల్బినా రింగ్ రోడ్కి మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్క్రీన్ పైన నెంబర్ ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ 6300 9898 75 దానికి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ అయినా పంపించండి ఫోన్పే గూగుల్ పే నేను అంతేగాని కాల్స్ కానీ అనవసరమైన మాట మాత్రం చేయకండి ప్లీజ్ రోజు ఏదో లెసన్ చెప్పినట్టు కాదు మరీ ఈ విషయమే చెప్తుందని అనుకోకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను అనుకోండి ఇంకా లేట్ చేయకుండా తొందర శారీ చూపిస్తాను ఎక్కువ శారీస్ చూపిస్తాను ఫస్ట్ ఎపిసోడ్లో సిల్క్ కోటా చూపిస్తున్నాను సాఫ్ట్ ఆర్గంజా అన్నారు ఫాలిన్ శారీస్ అని సిల్క్ కోటా చూపిస్తుంది అనుకోకండి ఇవి కూడా కొన్ని కలర్స్ చూపిస్తాను అన్నాను కదా ఇవి ఎన్నిసార్లు చూపించినా మన స్టోర్లో ఎప్పుడు వీటి గురించి మాట్లాడుకోవడమే తక్కువ అసలు వస్తూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇలా నేను చూపించడం అనేది రోజు ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు వస్తున్నారు కదా వాళ్ళకు కూడా తెలియాలి కదా ఈ శారీస్ ఎంత అందంగా ఉంటాయి ఎంత కంఫర్ట్గా ఉంటాయి అనేసి మంచి బాటిల్ గ్రీన్ నేను ఓన్లీ బాటిల్ గ్రీన్ శారీని 1000 పీసెస్ అమ్మానంటే మీరు కంపల్సరీ నమ్మాల్సిందే ఎందుకంటే అంత బాగా ఇష్టపడుతూనే ఉన్నారు వస్తూనే ఉన్నాయి అందులో ఈ ఫ్లోరల్ ఇలా ఉన్న మీనా వర్క్తో ఉన్న ఈ బంచెస్ ఉన్న శారీ స్పెషల్లీ అన్ని శారీస్ అమ్మామండి చూడండి శారీ అంతా మిడిల్ ఇలా ఉంటుంది పైన షార్ట్ బార్డర్ కింద యాంటిక్ జరీతో మంచి బార్డర్ ఒక 10 ఇంచ్ బార్డర్తో నీట్గా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్కు బార్డర్ ఉంటుంది చాలామంది ఫొటోస్ పెట్టండి అన్నారు నేను ఇంత క్లియర్గా చూపిస్తున్నాను ప్లీజ్ మళ్ళీ ఫొటోస్ అడగండి ఇంకా మీ స్టోర్లో ఓన్లీ సిల్క్ కోటాసే ఉంటాయా జరి కోటలో బడ్జెట్లో ఉండే కోటాసే ఉంటాయా అని అనుకోకండి ఆల్ శారీస్ ఉంటాయి పట్టు కూడా ఎప్పటికప్పుడు అనుకుంటాను అలానే వాయిదా వేస్తాను వస్తూనే ఉన్న వాళ్ళకి స్టోర్లో టిష్యూస్లో కూడా పట్టుల్లో కూడా చాలా వెరైటీస్ వచ్చాయి నెక్స్ట్ మనకు మ్యారేజెస్ వాళ్ళు ఎవరైనా సరే అకేషన్స్ ఉన్నవాళ్ళు వచ్చి మన స్టోర్ని విజిట్ అవ్వచ్చు అన్ని రకాలే ఉంటాయి మీకే తెలుస్తుంది ఓన్లీ మళ్ళీ రామ్యాంగోసే ఉంటాయా కాదు అన్ని రకాలు ఉంటాయి ట్రెడిషనల్ పట్టులు కూడా అన్నీ ఉంటాయండి మిస్ అవ్వకండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 5000 250లో 200 ఇంకా లాంగ్ ఉన్న వాళ్ళకి బెంగళూరు చెన్నై వాళ్ళకి మాత్రం కంపల్సరీ నేను 150 యాడ్ చేయాల్సిందేనండి ఇది ఎందుకంటే మన కొరియర్ ఛార్జ్ అలా అవుతుంది ఇందులో కలర్స్ చూడండి ఒకసారి పింక్ ప్రైస్ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడో దూరారని అనుకోకండి శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 5200లో మంచి ఈ రెండు కలిపి ఒక 2000 శారీస్ సేల్ చేశాను ఓన్లీ ఈ టూ కలర్సే అంటే మిగతా అవి బాగాలేవా అంటే మీరు చెప్పండి అవి బాగాలేవా అవి మాత్రం ఎందుకు బాగాలేవు అవి కూడా చాలా బాగున్నాయి సూపర్ కదా ప్రతి కలర్ ఇది ఒకటి కొత్తగా యాడ్ అయిపోయింది ఈ కలర్ కూడా మాటలు లేకుండా ఉన్నాయి పికాక్ బ్లూకి ఇంకా ప్రతిది ఓపెన్ చేస్తే మనకు పాడవపోతుంది కదండి అందుకు రెడ్ ఇది కట్టుకొని మనం ఏ పూజకన్నా వెళ్తే ఎలా ఉంటుందండి మన ఇంట్లో స్పెషల్గా రేపు వచ్చే దీపావళి పూజకు అమ్మవారి పూజ కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కదా చూడండి రెడ్ కలర్తో ఎక్సలెంట్ సేమ్ ఫ్లోరల్ మీనా వచ్చేసి బార్డర్ 5200లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేస్టల్స్లో ఇంకా కొన్ని వేరే డిజైన్ చూపిస్తాను ఇది మాత్రం ఈ డిజైన్కి ఇది స్టాప్ చేసేద్దాం నెక్స్ట్ సిల్క్ కోటాలా ఎప్పుడు డార్కే చూపిస్తున్నారు పేస్టల్స్ లేవా అండి అని మీకు డౌట్ వచ్చేసిందా డౌట్ రావడమే కాదు చాలామంది అడిగారు మంచి సీ గ్రీన్ లైట్ పేస్టల్ కలర్కి ఇది కూడా ఇలా బంచెస్తో జరీ థ్రెడ్ మిక్సర్ తోటి ఒక 2-3 కలర్స్ ఇలా షార్ట్ బార్డర్ తీసుకున్నారు యాంటిక్ స్టైల్లో నీట్గా బోత్ సైడ్ సేమ్ బార్డర్ శారీ అంతా ఇదే బూటీ ఎండ్ వరకు ఇదే మెయింటైన్ అవుతుంది
పల్లు బ్లౌజ్ ప్లెయిన్ సెల్ఫ్ కలర్తో ఇది కూడా మనకు ప్రైస్ 52 లోనే ఉంది మీరు ఒకసారి కలర్స్ చూసుకోండి దీనికి దీనికి కొంచెం డిఫరెన్స్ తో ఉంది ఇది వచ్చేసి సి బ్లూ లాగా ఉంది అనుకుంటా ఇది గ్రీన్ లాగా ఉంది కొంచెం పిస్తాకు దగ్గరలో ఉంది ఇది మాత్రం స్కై లైట్ స్కై లాగా ఉంది పేస్టల్ కాబట్టి మీకు కలర్ ఎలా పడుతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ సైడ్ పడుతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ కి వీడియో కి అంటే రోజు ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పినా వచ్చేస్తుంది ఇలా ఉంది లైట్ పింక్ అది పింకేనమ్మా నెక్స్ట్ లావెండర్ దీనికి చిన్న కాంట్రాస్ట్ లాగా తీసుకున్నారు క్లియర్ గా వస్తుంది ఓపెన్ చేయాల్సిన పని లేదు కదా ఈ సారీస్ అన్ని 5200 లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డిజైన్ మారుతుంది మీరు గమనించండి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే సేమ్ క్వాలిటీ లోనే ఓన్లీ మిడిల్ ప్రింట్ మాత్రం మారుతుంది చిన్న మనకు కోకోనట్ ట్రీ లా ఉంది చూడండి బూటీ సిల్వర్ యాంటిక్ జరీ మీనా వచ్చేసి గ్రీన్ లాగా తీసుకున్నారు ఓ దీని బార్డర్ ఎక్సలెంట్ అండి మనకు లైన్స్ తోటి ఎంత బాగా తీసుకున్నారు చూడండి బోత్ సైడ్ సేమ్ బార్డర్ మీకు ఇష్టం ఏ బూటీ కావాలంటే ఏ బార్డర్స్ కావాలంటే అలా వెళ్ళొచ్చు కోటాస్లో ఉన్నాయని నేను ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తున్నాను ఈ మధ్యలో మనకు జస్ట్ నేను షార్ట్లోనే చూపించాను వీడియోలో చూపించలేదు చాలా వరకు ఎలా అంటే అందరు ఫొటోస్ ఫొటోస్ అంటున్నారు ఇంకా దానికంటే నేను ఒకటి చేస్తే బెటర్ కదా చూడండి ఇందులో కలర్స్ సేమ్ ప్రైస్లో 5200లోనే గ్రీన్ నేను జస్ట్ ఇలా కలర్స్ చూపిస్తాను ఎవరికి కావాల్సిన వాళ్ళ కలర్ ఇలా చూసుకోండి క్లియర్గానే ఉంది కదా నెక్స్ట్ అబ్బా కలర్స్ అయితే ఏమండి ఇది కదండి కలర్ చూడండి మంచి మెరూన్ కలర్ సూపర్ ఇది బిగ్ బంచెస్ ఆ బూటీలో రాలేదండి ఈ కలర్ ఎవరు అడిగారు చాలామంది నెక్స్ట్ రెడ్ కలర్ శారీ అంతా ఇలానే ఉంటుంది అట్లానే ఒకటే ఓపెన్ చేశాను మీరు మిగతావన్నీ ఓపెన్ పిక్స్ అని అనకండి ప్లీజ్ క్లియర్గా చూపిస్తున్నాను పీకాక్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ ఇంతకుముందు దాన్ని దీనికి కంపేర్ చేసుకోండి పీకాక్ బ్లూ నావీ బ్లూ ఎవరికి ఏ కలర్ కావాలంటే అది వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ ఇంకా ఇవన్నీ మన రారాజ్ కలర్స్ అనుకోండి ఈ డిజైన్లో 5 or 6 కలర్స్ చూపించాను కదా ఇంకొక డిజైన్ ఉంది అది చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది 5200 నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ మెరూన్ కలర్లో ఈ బూటీలో కూడా ఉంది మీరు గమనించుకోండి ఈ బూటీ వచ్చేసి ఒకసారి ఇలా చూడండి చిన్న ఫ్లవర్ లాగా ఇలా తీసుకున్నారు యాంటిక్ సిల్వర్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఒక 2 కలర్స్ థ్రెడ్తో బార్డర్ ఎక్సలెంట్ బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ మీడియం బార్డర్ యాంటిక్ జరీ బార్డర్ ఈ కలర్ చూస్తేనే శారీ ఎంత బాగనిపిస్తుంది చూడండి పళ్ళు బ్లౌజ్ నేను ఒక డిజైన్లో క్లియర్గా మీకు ఓపెన్ చేస్తున్నాను శారీ ప్లీజ్ మీరు ఫొటోస్ అడగొద్దు నేను ఎందుకంటే చెప్తున్నాను వీడియోలో క్లియర్ లేదు వీడియోలో క్లియర్ లేదని ఒక మాట అలానే వదిలేస్తున్నారు మంచిగా హై క్వాలిటీలో పెట్టుకొని క్లియర్గా చూసుకోండి అంటే నాకు రీసెంట్గా క్లియర్గా కనిపించట్లేదండి వీడియోలో అన్నారు మీరు ఒక్కసారి చూడండి మేము తీసినప్పుడు మా ఫోన్లో మళ్ళీ ఎక్స్ట్రా చూసుకుంటే అసలు ఎలా వస్తున్నాయి క్లియర్ కలర్స్ వస్తున్నాయి ఇది కూడా మనకు 5200లోనుంది సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది పీకాక్ బ్లూ ప్రతిదీ మీరు డిజైన్ ఒకటి కంపేర్ చేసుకోండి ఇలా ఎక్కువ శారీస్ పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానా ఇది సిల్కోట లేకపోతే దివాళీ అనేది ఈరోజే చూపిస్తున్నానా దివాళీ ఫెస్టివల్ లాగా కరెక్టే అసలు సిల్కోట అంటేనే ఫెస్టివల్ కదా చూడండి నావీ బ్లూ నాకు ఇష్టమైన శారీస్లో ఇదొకటి కోటాస్ బాగా ఇష్టమని మీ అందరికి తెలిసిపోయింది రెడ్ కలర్ ఎవరికి ఇష్టం ఉండదండి లైట్ వెయిట్లో ఉంటాయి సాఫ్ట్గా ఉండి మనకు అసలు శారీ వేసుకున్నామా అంత ఇంత గ్రామ్స్లో ఉంటుందా అని అంత లైట్ వెయిట్ చూడడానికి అంతే అందంగా ఇంకా కావాల్సింది మనకి ఇదే కదా శారీ వేసుకుంటే అందుకే చాలా ఇష్టపడతారు మన ఫ్రెండ్ రారాజ్ గ్రీన్ కలర్ వచ్చేసి కొంచెం బూటీ చేంజ్ అయింది ఇవి మాత్రం 2నే ఉన్నాయి మీరు గమనించుకోండి నేను ఓపెన్ చేసిన దాని బూటీ ఇది వేరుగా ఉంటుంది శారీస్ అన్నీ సేమ్ అండి ఈరోజు క్వాలిటీ సేమ్ ప్రైస్ సేమ్లో ఉన్నాయి 5250లో ఇంకా కోటా ముగించేద్దాం సాఫ్ట్వేర్ గంజ చూపించి ఇవన్నీ ప్లాన్ చేశాను
ఇవండి ఈరోజు శారీస్ నేను సిల్క్ కోటాతోనే ముగిస్తున్నాను సాఫ్ట్ ఆర్గంజానే నెక్స్ట్ ఎపిసోడ్కి ప్లాన్ చేస్తున్నాను అసలు యాక్చువల్గా నేను సాఫ్ట్ ఆర్గంజా ఎక్కువ చూపించి సిల్క్ కోటా జస్ట్ ఒక డిజైన్ చూపిస్తాం అనుకుంటే ఆ శారీస్ చూసిన తర్వాత మనసు ఎక్కడ ఊరుకుంటుంది ఇంకా 10 మినిట్స్ అయినా సరే కానీ కోటాస్తోనే కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకొకటి సాఫ్ట్ ఆర్గంజా అనేది క్లియర్గా చూపిస్తాను అది కూడా చాలా బాగున్నాయి ఇంకా నేను ఇవే శారీస్ లాస్ట్ ఎలా అంటే భోగి ముందు రోజు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను నాకు ఇప్పటికీ అది మైండ్లో అలానే ఉండిపోయింది ఎలా అంటే అసలు ఆ రోజు వర్షప్ జల్లులానే అంతమంది ఫాస్ట్ బుకింగ్స్ అనేది అంటే కోటాకు అంతమంది అభిమానులు ఉంటారు మళ్ళీ అలాగే దివాళీ ముందు వీడియో చేశాను అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరికి నచ్చుతాయని ఇలానే సపోర్ట్ చేస్తుండండి మంచి మంచి శారీస్ ఎప్పటికీ మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మళ్ళీ మంచి ఎపిసోడ్లో కలుస్తాను.